నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ పరిధిలో బాలాపూర్లో అయితే ఉన్నాము. సో మనకు వెనకమాల కనిపిస్తుంది కదా, మండీ 37లో నిన్న నైట్ ఒక విషాదకరమైన ఘటన జరిగింది. ఏంటంటే అది, ఈ హోటల్లో ఈవినింగ్ టైం డిన్నర్ చేయడానికి ప్రశాంత్ అనే ఒక యువకుడు, అంటే అతను బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాడు. సో అతను వచ్చేసరికి ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో కొంతమంది దుండగులు వచ్చేసరికి అతన్ని కత్తులతో పొడిచి తల మీద నురిమి పలుమార్లు కత్తులతో పొడిచి అతన్ని చంపేయడం అయితే ఇక్కడ జరిగింది. సో మనకు వెనకమాల కనిపిస్తుంది, ఇక్కడ పోలీసులు అయితే ఒక సర్కిల్ అయితే వేసేసేసారు. సో మనం చూసుకోవచ్చు ఈ ప్రాంగణంలో అయితే నిన్న నైట్ ఇక్కడ అయితే మర్డర్ అయితే జరగడం జరిగింది. సో ఈ హత్య జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రేమ మధ్య జరిగిన పెద్ద తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. సో ఈ అబ్బాయి సంథింగ్ వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్లో ఉన్నారంట. సో ఆ సందర్భంలో రిలేషన్షిప్ మధ్య ఎవరో అమ్మాయికి నచ్చుకో లేకపోతే అబ్బాయికి నచ్చుకో తెలియదులే కానీ, అమ్మాయి తరపున వాళ్ళు లేదా అబ్బాయి తరపున వాళ్ళు తెలియదులే కానీ, సో ఆ రిలేషన్ నచ్చక ఎవరు కొంతమంది దుండగులు వచ్చి నిన్న నైట్ అబ్బాయిని అయితే ఇక్కడ హతమార్చడం అయితే జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఎంతా ఇక్కడే అతన్ని చంపడం అయితే జరిగింది నిన్న నైట్. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయిన విషయం అయితే నిన్న నైట్ తెలిసింది. ఎలా తెలిసింది అంటే, అది కూడా అతను చనిపోయిన తర్వాత తెలిసింది. అది ఎలా అంటే పోలీసుల ద్వారా తెలిసింది. ఇలా కొంతమంది మీ అబ్బాయిని వచ్చి పొడిచి చంపేసి వెళ్ళిపోయారు అని కొంతమంది పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసిన తర్వాత, సో వాళ్ళు అప్పుడే కళ్ళు తీరుకొని వాళ్ళు కన్నీటి శోక సంద్రంలో మునిగి పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. సో మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇక్కడే నిన్న నైట్ అతన్ని హతమార్చడం జరిగింది. సో మనకి ఇప్పుడు కూడా మనకి ఇక్కడ బ్లడ్ మార్క్స్ కనబడుతూనే ఉన్నాయి. పోలీసులు కొంతమంది కాపలా కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అతనికి. అసలుకి కొంతమంది మీడియా కథనాల ప్రకారం, అదేవిధంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇదంతా ప్రేమ మధ్య వచ్చిన గొడవ. ఈ గొడవ కారణంగానే కొంతమంది దుండగులు వచ్చేసరికి అతన్ని చంపేశారని చెప్తున్నారు. సో మరింత పూర్తి వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాము. సో ఈ ముందు ఇక్కడ పూర్తిగా మనం విజువల్ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనం ఎవరైతే ఇక్కడ చనిపోయారు ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగింది. సో కనపడే విజువల్స్ ప్రశాంత్ వాళ్ళ ఇల్లు. వాళ్ళు దాదాపు 13 సంవత్సరాల పైబడి నుంచి ఇక్కడే ఉంటున్నారంట. సో వాళ్ళు ప్రాపర్ వచ్చేసరికి ఖమ్మం జిల్లా అంట. సో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మనతో ఉన్నాను. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం. సో చూసాం కదా ఇక్కడ అతని గురించి మాట్లాడడానికి అందరూ భయపడే పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు కాదని చెప్తున్నారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా. సో ఇదైతే కనపడే ఇల్లే, ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నాడో, సో వాళ్ళ ఇల్లు అంట ఇది. సో వాళ్ళు ఇక్కడ రెంటల్కి వచ్చి ఉంటారంట. దాదాపు 13 ఏళ్ళ నుంచి ఇంట్లో అయితే రెంటల్గా ఉండి నివాసం ఉండడం జరుగుతుంది. సో ఇంకా లోపల ఓనర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు మరి భయపడుతున్నారు మాట్లాడడానికి, ఎందుకు భయం అర్థం కావట్లేదు, సంకోచిస్తున్నారు అంటే మామూలు చూస్తూ ఉంటారు అబ్బాయిని. వస్తాడు కాలేజ్ ఎలా ఉంటాడు? బాగానే ఉంటాడు, ఇప్పుడు లేకుండా మంచిగా మాట్లాడతాడు. ఎలా ఉంటుంది? మంచిగానే మాట్లాడుతుంది. అసలు ఏం జరిగిందంట, అసలు మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు, ఏమైంది బయట గొడవ మనకు తెలియదు. ఎన్ని గంటల సమయంలో మీకు ఈ వార్త తెలిసింది? సాయంత్రం పూట. ఎక్కడ జరిగింది అలాగే? చెప్పండి. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. ఎందుకు ఆ టైంలో ఎందుకు ఆ అబ్బాయి ఇక్కడికి అక్కడికి ఎందుకు వెళ్ళాడంట? ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి కాలేజీకి వెళ్ళి వస్తుంటేనే వేసిరా ఆయన. అక్కడనే అయింది గొడవ. సో ఇది అమ్మాయి విషయంలో గొడవ అని చెప్తున్నారు? తెలియదు మనకు, అది తెలియదు. సో చెప్దాం మనం, తెలియదు చెప్దాం. అంటే పోలీసులు పోలీసులు అదే విధంగా కొన్ని మీడియా కథనాల ప్రకారం అమ్మాయి మధ్య గొడవలు జరిగినాయని చెప్తున్నారు. లేదు, అది ఎన్నడూ కూడా కన్నా వాళ్ళు అప్లాడారు. అబ్బాయి అయితే బీటెక్ చదువుతున్నాడా? వాళ్ళ అమ్మ ఎలా ఉంటారు ఇప్పుడు? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు, నా పోలేగాడు చిన్నగా ఉన్నాం, ఇప్పుడు కాలేజ్ చేస్తున్నప్పుడు. అక్కడ పక్కకు ఉండి ఆ ఇల్లుకి ఇక్కడి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళందరిలో మేస్త్రి పనికి పోతాడు, ఒక ఆవిడ ఇళ్ళ పని, వాళ్ళ అమ్మ ఇళ్ళ పని పోతాయి. ఇంకేముంటుంది, పొద్దుగల వైపు పొద్దుగా వస్తారు. అటైతే చనిపోయిన విషయం ఎందుకు చనిపోయారో మీకు తెలియదు అంట? తెలియదు. సో చూసాం కదా, భయపడటం అనుకోవచ్చు, లేకపోతే తెలియదు అనుకోవచ్చు. సరే ఎనీవే, సో జరిగింది అయితే అక్కడ మండీ దగ్గర అయితే ఈ హత్య జరిగింది. సో అదేవిధంగా మనం ప్రశాంత్ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. సో ఇక్కడ దాదాపు 12-13 ఏళ్ళ నుంచి ఇక్కడే రెంటలు ఉంటున్నారంట. ఎవరైతే ప్రశాంత్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారంట. సో చూసుకోవచ్చు మనం, ఇదే కనపడే ప్రశాంత్ వాళ్ళ ఇల్లు.
సో ఇంకా ఎవరైతే చంపబడ్డారో అదేవిధంగా చంపేశారో, సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల మంది చాలామంది ఉన్నారు, సో వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేక భయపడుతున్నారు. సో ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా చాలామంది ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడి అడిగి ప్రయత్నం చేద్దాం, రండి. మామూలుగా ఇప్పుడు నేను గొడవ ఎప్పుడు లేకుండా మంచిగానే ఉన్నారు. అలా అయితే ఇప్పుడు వీళ్ళు చనిపోయిన అబ్బాయి మంచిగానే మంచిగానే ఉన్నాడు, ఎవరేతో అనుకోలే, ఎన్నడైతే గొడవదేలే, ఎక్కడ ఉన్నారో ఎక్కడ తిన్నారో ఎక్కడ లేదు. చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారా? ఉస్మాన్ గొండ పోయారో ఏడు గొండ పోయారో కానీ ఇక్కడైతే తెలియరు. వాళ్ళు ప్రాపర్ ఎక్కడ వాళ్ళది ఉండే ఊరు? ఇంకా ఏమో ఏ ఊరో తెలియదు, ఆంధ్రనే అన్నారు, ఆంధ్రనే అన్నారు కానీ ఏ ఊరు అని తెలియదు మాకు. గిన్నెలనే ఉంటారు వాళ్ళు వండుకో అని ఎన్నడూ గొడవ రాలే. మాట్లాడుతాడు అతను, మాట్లాడతాడు మంచిగానే ఉంటాడు. ఆంటీ అంటాడు ఏమన్నాడు, మంచిగానే దోస్తానల్లా. ఏ ఇంకా పిల్లలు ఎట్లుంటారు, ఇక మీరు ఇద్దరు ఎట్లు రాళ్ళు అట్లనే ఉంటారు, మంచిగానే ఉంటారు అని ఎవరితోనికైతే పోకండి. ఏ ఇంత పెద్ద సంఘటన జరిగింది అంటారు, అదైతే మనకైతే తెలియదు. సరే మేము ఇట పొద్దుగాల లేచి పొద్దుగాల 6 గంటలకు పోతాం ఇళ్ళ పనికి. సా ఈ మధ్యాహ్నం వస్తాం పోకటి ఇళ్ళ పనికి వెళ్తా ఉంటుంది. ఇళ్ళ మీరు ఒకే ఇంట్లో చేస్తా ఉంటారు ఎప్పుడైనా? ఏం లేదు, వాళ్ళ ఏరే ఇంకా ఏ ఇంట్లో అంటే ఆ ఇంట్లో చేస్తాం, ఇక మంచిగానే ఉంటాం. మాట్లాడుకుంటూ ఉంటారు కదా మా అబ్బాయి ఇట్లా అమ్మాయి లవ్ చేస్తున్నట్లు అని చెప్పారా? ఇక అదైతే తెలియదు మాకు, ఇక తెలియదు లవ్ గివ్ అని ఏది తెలియదు మాకు. అని మీకు మంచోడే చెడ్డోడ అని ఇట ఎవరికి తెలియలే. మంచిగా అబ్బాయి అయితే కొంచెం మంచోడే, అటు వాళ్ళు ఎవరైతే చంపేశారు వాళ్ళు మీకు ఐడియా ఉందా? మాకు తెలియదు, ఇక వాళ్ళు అంటూరు కానీ తెలియదు ఎక్కడ వాళ్ళు. ఓకే, చూసాం కదా కొంతమంది అయితే మాట్లాడడానికి భయపడినా సరే మళ్ళీ వాళ్ళే మనతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు. సో చూసుకోవచ్చు ఇదే ఆ ప్రశాంత్ వాళ్ళ ఇల్లు. సో అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు, అంటే ఎవరైతే చంపేశారో వాళ్ళకి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎప్పటి నుంచి ఈ గొడవలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి, పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఇక్కడ వాళ్ళు వచ్చిన సంవత్సరాలు అవుతుంది కన్నా ఇక్కడ ఏమో తెలియదు మాకు, కానీ మా ఏరియాలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అక్కడ తెలియదు. ఓకే, చూసాం కదా ఈ అబ్బాయి అయితే ప్రశాంత్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని అందరూ చెప్తూనే ఉన్నారు. సో అదేవిధంగా వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాలు కొలది ఇక్కడ ఏరియాలో రెంట్కి ఉంటా ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా వాళ్ళ నాన్న మేస్త్రి పనికి వెళ్తూ ఉంటారంట. సో ఎనీవే వాళ్ళు కొంచెం ధైర్యం చేసుకుని మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాను నేనైతే. అయినా సరే కొంతమంది మాట్లాడడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకో ఆ భయం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది అంటున్నారు కొంచెం వాళ్ళు వేరేలాగా ఉంటారు, కొంచెం వాళ్ళ వ్యక్తిత్వం మంచిది కాదని కొంతమంది అంటున్నారు. సో ఎనీవే ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఇది, వాళ్ళ స్నేహితులు ఏదో లవ్ విషయం దగ్గరే ఈ కొట్టడం జరిగిందని పెద్ద ఎత్తున కొంచెం బయట పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం, అదేవిధంగా మీడియా తెలిపిన కొన్ని కథనాల ప్రకారం అయితే కేవలం లవ్ విషయంలోనే ఈ మర్డర్ జరిగిందని చెప్తున్నారు. కాలేజీ నుంచి తీసుకొని వచ్చి, అంటే కాలేజీ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో, సో అతను కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అందరూ సిగరెట్ తాగుదామని ఆ మండి దగ్గరికి వెళ్ళారంట.